हाई फ्रेंड्स, वेलकम बैक टू सुप्रजास् किचन। एला नीन बहुना इवा मैं रेसीपी एंटे अलसंद वडलू। इदी एला चेयालो दीनिकि कावाल्सिन पदार्थालु एंटिवो चूसेद्दाम। मुंदुगा अलसंदल्नि बागा कडिगि 5 नुंचि 6 गंटल पाटु नानबेट्टुकोवाली। अला नानिन तर्वात पोट्टु ईजीगा वच्चेस्तुंदन्नमाट। ఇలా నీటిగా పొట్టంత పొయ్యేలాగా చేసుకొని ఇలా బొక్కల గిన్నెలోకి వేసుకోవాలి బ్యాళ్ళన్నిటిని। ఒకవేళ ఇంకా తడి బాగా తొందరగా ఆరాలనుకుంటే కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఆరబెట్టుకోవచ్చు। అలసందల్ని గ్రైండ్ చేసుకోవడానికి ముందు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం। అలాగే ఇక్కడ పచ్చిమిర్చి, అల్లము, అల్లం పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా తీసుకోండి। అలాగే పచ్చిమిర్చి కూడా ముందు గ్రైండర్లో బ్యాళ్ళు వేయడానికి ముందే ఈ పచ్చిమిర్చి అల్లంని వేసుకోవాలి। తర్వాత అవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత అలసందల్ని యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। ఇవి వేటికంటే పిండిలో పిండి రెడీ అయ్యాక ఈ పిండిలోకి కలుపుకోవడానికి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట। ఇప్పుడు పిండి బాగా గ్రైండ్ చేసుకున్నాను। పిండిని మెత్తగా గ్రైండ్ చేయకండి, ఓకేనా? కాస్త బరకబరకగా ఉండేలాగా చేతితో పట్టుకొని చూసి బరకబరకగా వచ్చాక తీసేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ పిండిలో మనము 1 టేబుల్ స్పూన్ అలసందలు నానబెట్టినట్టు ఉంటాయి కదా, గ్రైండ్ చేయడానికి ముందే 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇవి పిండి అంతా రెడీ అయ్యాక ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట వడలకి। అలాగే ముందుగా కట్ చేసినటువంటి ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీరను కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి। అలాగే సాల్ట్ చెప్పలేదు అనుకుంటున్నారా, సాల్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు వేసుకున్నాను కొద్దిగా। పిండి చూసారా చాలా నురుగ్గా వచ్చిందండి। ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం, ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకోవాలి। ఆయిల్ బాగా వేడయ్యాక నేను అయితే ఇక్కడ ఫింగర్స్ మీదే వడలాగా చేసి వేస్తున్నా అన్నమాట, అంటే ఫింగర్స్కి తడి చేసుకొని వాటర్తో తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఫింగర్స్ పైనే ఇట్లా వేసేస్తున్నాను। చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫింగర్స్తో మీకు వేయడం కష్టం అనిపిస్తే ఆయిల్ కవర్తో చేయండి, ఓకేనా? తడి క్లాత్ కానీ తీసుకొని చేయండి। చూసారా పిండి నూనెలోకి వేయగానే ఎలా పొంగిందో, చాలా బాగా వచ్చిందండి పిండి। ఇలా పెన్నంలో పట్టినన్ని వడల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి, ఓకేనా? ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేసుకోవాలి। వీటిని తీసేసిన వెంటనే బొరకల గిన్నెలో వేసేసుకోండి, ఎందుకంటే ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అన్నమాట, కిందికి వెళ్ళిపోతుంది, ఓకేనా? అంతే అండి, అలసంద వడలు రెడీ అయిపోయాయి। చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। అలాగే ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతో, ఓకే అండి? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।